కొత్త కబుల్ టర్న్ హెడ్లైన్స్. ఎల్ఐసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. విశాఖపట్నం ఎల్ఐసి నాయకుల వెల్లడి. లోటరీ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంసనీయం. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఓబలే స్పష్టం. आर्थिक బలోపేతం అవ్వడంలో ఎల్ఐసి సంస్థ లాభాల బాటలో నడిచేందుకు ఏజెంట్ల కృషి కీలకమని తెలిపారు. ఏజెంట్లు అహర్నిశలు కష్టపడి పాలసీలు చేయించి ఎల్ఐసిని అతిపెద్ద లాభాలు కలిగిన వ్యవస్థగా తీర్చిదిద్దాలని, అయితే ఏజెంట్ల సమస్యలు పరిష్కరించడంలో సంస్థ చొరవ చూపకపోవడం బాధాకరమని అన్నారు. ఎల్ఐసి ఏజెంట్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి లియాఫీ పోరాడుతుందని తెలిపారు. సదస్సుకు అధ్యక్షత వహించిన లియాఫీ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ గజపతిరావు మాట్లాడుతూ ఏజెంట్లు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు పాలసీదారుల బోనస్ పెంపు, లోన్లపై ఇంట్రెస్ట్ తగ్గింపు, ఏజెంట్ కమిషన్ పెంపు, గ్రాట్యుటీ 20 లక్షలు పెంచాలని డిమాండ్ చేశారు. ఓకే మావి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న 13.5 లక్షల మంది ఏజెంట్లు సుమారు వాటి యొక్క ఫెడరేషన్ ఇది. అంటే మేము ఏజెంట్స్ బాగోగులు, తర్వాత అదేవిధంగా పాలసీ హోల్డర్స్ రావాల్సిన రాయితీలు ఇవన్నీ కూడా గత 1964 నుంచి చూస్తున్నాం. ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ. దీని 76వ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు రేపు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. పూరా శ్రీనగర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా సుమారు 160 మంది రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటోలు తీశారో ఆయన మా అధ్యక్షుడు రణవీర్ శర్మ గారు, ఆయన అధ్యక్ష ఉపన్యాసం చేస్తున్నారు. ఈరోజు ఎల్ఐసి ఏజెంట్స్గా, పాలసీ హోల్డర్స్గా ఈ ఎల్ఐసి కానీ ఐఆర్డిఏ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ సరి అయిన స్థానం ఇవ్వటం లేదని మా ఫీలింగు. పాలసీ హోల్డర్స్కి 2002 వరకు 71 రూపాయి బోనస్ ఇచ్చే ఎల్ఐసి ఈరోజు కేవలం యావరేజ్ మీద అన్ని పాలసీలు చూసుకుంటే 40-41 రూపాయి బోనస్ ఇస్తుంది. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎల్ఐసి రోజు రోజుకి లాభాలు పెరుగుతున్నా సరే పాలసీ హోల్డర్ని పట్టించుకోకపోవడం అనేది చాలా తప్పు. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఎల్ఐసి దగ్గర పాలసీ హోల్డర్ కానీ లోన్ తీసుకుంటే సుమారు 9.5-10% ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. మీరు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇంత హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు బ్యాంకుల్లో మీ డబ్బులు వేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్. విదేశీ విద్య అభ్యసించాలని ప్రతి విద్యార్థికి ఫ్లై ఐ సంస్థ ఓ దీక్షచుల్లా అండగా నిలుస్తుందని సంస్థ సీఈఓ ఎస్ఎల్ వేరుకొని అన్నారు. ఫ్లై ఐ సంస్థ ఆధ్వర్యంలో విదేశీ విద్యపై అవగాహన సదస్సు విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సదస్సులో ఏ ఏ దేశాల్లో ఏ ఏ కోర్సులు చదవాలి, అతి తక్కువ ఖర్చుతో విదేశీ విద్య అభ్యసించడం వంటివి వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్ మాట్లాడుతూ మధ్యతరగతి వారు కూడా విదేశీ విద్య అభ్యసించేందుకు తమ సంస్థ తగిన అవకాశం కల్పిస్తుందని అన్నారు. మధ్యతరగతి విద్యార్థులు విదేశీ విద్య చదవడం ఎలా సాధ్యపడుతుంది అని, 5,400 మంది విద్యార్థులకు వీసాలు ఇప్పించడం ద్వారా తాము నిరూపించామని చెప్పారు. కేవలం 14 లక్షల ఖర్చుతో విదేశీ ఉన్నత విద్యను అభ్యసించవచ్చని అన్నారు.
హైదరాబాద్ విజయవాడ వరంగల్ కరీంనగర్ కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ఎంపికలు విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించబడుతుందని ఫ్లైహాస్ సంస్థ ద్వారా మరింత సులభతరం అవుతుందని వివరించారు. Hi, this is Yash Virgoni, founder CEO for Fly High Consultants. I'm happy to be here in Vizag. Chalamandi parents and students request is randi. We have branches in the other states as well. So, ee roju overseas education limited kachu to 14 lakhs to ela cheyachu ane dan gunchi cheppadan nenu ikkada unnanandi. I am in the US for the past 14 years. So, ee 14 years lo nenu nerchukunnadi నా ఎడ్యుకేషన్ విషయంలో కానీ నా జాబ్ విషయంలో కానీ నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ నేను నేర్చుకున్నంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా వేరే వాళ్ళకు చెప్పాలని అంటే అందరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి చెప్పాలని ఇక్కడ ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ డ్యూ టు హై వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్ ఎంత ముందు స్టార్ట్ చేయాలి అండ్ వీసా డేట్స్ కూడా దొరకట్లేదు చాలా కంట్రీస్కి దానికి ఎంతముందు ప్లాన్ చేసుకోవాలని ఐఎమ్ హియర్ టు టెల్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్లై హై కన్సల్టెంట్స్ ఎన్ టు ఎన్ ప్రాసెస్ అండి. ఎన్ టు ఎన్ ప్రాసెస్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కోర్స్ నేర్చుకునే దగ్గర నుండి ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎట్లాంటి ఎలా అప్లికేషన్స్ చేయాలి, అడ్మిషన్స్ వచ్చే ముందు ఎలా చేయాలి, ఎంత ఫండింగ్ చూపించాలి, అండ్ వీసాకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ వన్స్ యు గెట్ ద వీసా వచ్చిన తర్వాత కూడా యుఎస్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, కోర్సెస్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాబ్ వస్తాయి, అండ్ H1B గ్రీన్ కార్డ్ అంటే ఇదంతా కూడా ఫ్లై హై హాస్ ఫార్మేటెడ్ ఎన్ టు ఎన్ ప్రాసెస్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ద యుఎస్ ఆస్పిరెంట్స్. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి ఐఎమ్ హియర్ టుడే ఇన్ వైజాగ్. I hope this session will help for each and every student and parents to plan their overseas education. Yeah, so vere consultancies ni I don't want to compare andi, but the thing is we process for all the universities ante US lo unna 5000 plus universities ki we help applying the students. We don't work with any universities and I say we work with all the universities. That's where we are different. And in Fly High Consultants I'll be the only person counseling for each and every students ante ippudu varaku nenu oka 7000 students ki process chestunnamu. 7000 students ki kuda andarto nene maatladanu and I'll be the person who will be counseling the students to settle abroad and study abroad. All Hands Global విశాఖపట్నంలో 2021 నుండి తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రస్తుతం విశాఖలో 100 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని రాష్ట్ర పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక హోటల్లో ఆల్ హ్యాండ్స్ గ్లోబల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అమెరికాలో 2019 సంవత్సరంలో ప్రారంభించిన ఈ సంస్థ భవిష్యత్తులో మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సంస్థ వ్యవస్థాపకులు వెంకట్ కొట్టిన మాట్లాడుతూ ఎప్పటికీ సుమారు 16 కెట్లతో ఉన్న కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నదే తమ లక్ష్యంగా చెప్పారు. భారతదేశ ఆపరేషన్స్ డైరెక్టర్ లక్ష్మీ వెంకు మహంతి మాట్లాడుతూ భవిష్యత్తులో సంస్థ అభివృద్ధితో పాటు మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్ వీరమామ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో టాప్ పర్ఫార్మెన్స్ ఉద్యోగులకు అవార్డ్స్ అందించారు. ఈరోజు ఆల్ హ్యాండ్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా సోదరులు వెంకట్ గారు, ఎండి గారు, అలాగే వారి టీం మెంబర్స్ అందరితో కూడా వారి యానివర్సరీ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం, దాంట్లో పాటు గడిచినటువంటి సంవత్సర కాలంగా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరికి కూడా బెస్ట్ అచీవర్స్ అవార్డ్స్ కూడా నా చేతుల మీదుగా ఇప్పించేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు ఐటీ వారికి విశాఖపట్నంతో పాటు అమెరికాలో కూడా ఒక బ్రాంచ్ నడుపుతూ ఉన్నారు. దాదాపు 50 మంది పైచిలకి ఎంప్లాయీస్తో నడిపిస్తున్నటువంటి సంస్థ కొత్తగా వస్తున్నటువంటి వాటికి ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి నగరం ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి ఐటీకి ఉన్నటువంటి స్కోప్ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. సో తప్పకుండా రానటువంటి కాలంలో ఐటీకి విశాఖపట్నాన్ని ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనకు అనుగుణంగా ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నాం. రానటువంటి కాలంలో దిగ్గజ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కూడా విశాఖపట్నం వేదిక వారి తాలూకా కార్యకలాపాలు మొదలు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సంస్థకి సంబంధించినటువంటి వారిని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొత్తగా వారు లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ 3 అనేటువంటి ఒక ఐడియాని కూడా ఈరోజు ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది.
రాను 20 కాలంలో ఇటువంటి నూతనంగా ఏర్పాటు చేసి కొత్తగా ఈరోజు ఐటీ రంగంలోకి వస్తున్నటువంటి ఇటువంటి సంస్థలన్నింటిని కూడా ఎంకరేజ్ చేసేటువంటి దానికి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని కూడా అందించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. వారికి ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా వారి సంస్థ అభ్యున్నతికి తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్నటువంటి సంస్థలకి అన్ని రకాలైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సంస్థ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మొదటి సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ టాప్ అచీవర్స్గా నిలిచినటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ గారికి అమర్నాథ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మా ఉన్న ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అందరినీ కూడా పిలిచాము. మాకు చాలా సంతోషం అనిపించింది వారందరితో మేము ఈరోజు యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిపినందుకు, మా అలాగే మా ఎంప్లాయీస్ అందరూ కూడాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా ఆల్సో ఫర్ సపోర్టింగ్ అస్. మీకు యుఎస్లో కూడా కంపెనీస్ ఉన్నాయి మేడం? యుఎస్లో కంపెనీ ఉంది, సేమ్ హెడ్ ఆఫీస్ ఉంది యుఎస్లో, టెక్సాస్లోని. ఇక్కడ బ్రాంచ్ ఆఫీసు 2021లో స్టార్ట్ చేశాము, నేటికి 1 ఇయర్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ 3 అనే ఓపెన్ చేశారు, ప్రాజెక్ట్ 3X ప్రొడక్ట్ లాంచ్ చేశాము. అది కంప్లీట్గా అది రెస్టారెంట్ బేస్డ్ ప్రొడక్ట్. అది ఇట్స్ అప్కమింగ్ ఎవ్రీ ఇయర్ 3 ప్రాజెక్ట్స్ అనేది అదొక బ్రాండ్ నేమ్ తోటి రిలీజ్ చేస్తాం ప్రతి ఇయర్. గోగవరం మండలంలోని కొత్తూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై ఏపీ లోకల్ టీవీ ప్రత్యేక కథనం. సుమారు 35 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఇప్పుడు పూర్తిగా శిథిల స్థాయికి చేరుకుంది. ఈ పాఠశాలలో కృష్ణునిపాలెం గ్రామం నుంచి కొత్తూరు గ్రామం నుంచి 40 మంది విద్యార్థిని విద్యార్థులు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థుల పట్ల శాపంగా మారింది. తమ పిల్లలను బడికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. నూతన పాఠశాల నిర్మిస్తేనే కానీ తమ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు చెప్పారు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పే సమయంలో వీరిపై స్లాబ్ ముక్కలుగా విరిగిపడిందని విద్యార్థులు తెలిపారు. అంతేకాక పాఠశాల ప్రాంగణమంతా తుప్పలు పెరిగి విషసర్పాలు సంచరించే విధంగా మారడంతో విషయం తెలుసుకున్న కృష్ణునిపాలెం పంచాయతీ సర్పంచ్ పాఠశాలను సందర్శించారు. ఒకరోజు సార్ పాఠం చెప్తుంటే పైనుంచి అదే నేను మా అక్కడ భయమేస్తుందండి స్కూల్కి రావడానికి. పేరెంట్స్ కమిటీ చైర్మన్ని, గోకవరం మండలం కృష్ణపాలెం పంచాయతీ, మాది కొత్తూరు గ్రామం, ఎంపీపీ స్కూలు. సార్ మా స్కూల్లో అయితే శిథిల అవస్థలో ఉందండి స్కూలు, మహాదారుణంగా ఉంది, పైనుంచి బిల్లులు గట్రా పడిపోతున్నాయండి. ఇదివరకే 16 లక్షలు గ్రాండ్ వచ్చిందండి, వస్తే అది మరమ్మతులు మామూలుగా చేయడానికి ఇచ్చారండి, మనం కొత్త బిల్డింగ్ కాదు. మా ఎమ్మెల్యే గారికి చెప్తే మా ఎమ్మెల్యే గారి ద్వారాగా 16 లక్షలు వచ్చిందండి, కానీ కొత్త బిల్డింగ్ అయితే ఇవ్వలేదండి. కొత్త బిల్డింగ్ కోసం మళ్ళీ తిరిగి పెట్టామండి అప్లికేషన్. 16 లక్షలు వచ్చిందండి. ఇప్పుడు దానికి మరమ్మతు పనులు చేస్తే బాగోదా? బాగోదండి, బాగోదు అనేసి సచివాలయం స్టాఫ్ చెప్పారండి. ఏవి గారు కూడా వచ్చి చూసుకున్నారు. రిపేర్ చేయడం పని చేయదా? పని చేయదండి. అసలు ఏమైంది? అసలు అది పిల్లర్స్ మీద కట్టలేదు సార్, మామూలుగా గోడల మీద స్లాబ్ వేసారండి. పిల్లల్ని పంపించడానికి స్కూల్కి అందరూ పేరెంట్స్ ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, స్కూల్కి అయితే పంపించడానికి అంటున్నారండి. దేని గురించి భయపడుతున్నారమ్మా? పైన స్లాబ్ నుంచి బిల్లులు కింద పడిపోతున్నాయి. సంవత్సరాలు లేదు సార్, 16 లక్షలు వచ్చింది కానీ మేమే చేయించుకోలేదు సార్. ఇది పై పైన రంగులు గట్ర వేసినా లోపల పడిపోయే స్థాయిలో ఉంది సార్, బాగా శిథిల అవస్థలు ఉంది. అందుకే మాకు కొత్త బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాను. మా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే చదువుతున్నారండి. ఒక అమ్మాయి 3వ తరగతి, ఒక అమ్మాయి 1st క్లాస్ అండి. ఇక్కడ బడిలోకి పంపాలంటే చాలా కష్టంగా ఉంటుందండి, ఎప్పుడు పడిపోద్దో తెలియదండి బడి. పైనుంచి మొత్తం స్లాబ్ అంతా పడిపోతుందండి. ఇంతకు ముందు మాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా మాకు మరమ్మతులు చేసి వదిలేస్తాం అంటున్నారండి, కానీ ఎప్పుడు పడిపోద్దో మాకు నమ్మకం లేదు. పంపాలంటే మాకు ఎంతో భయం వేస్తుంది పిల్లల్ని. మేము మాత్రం స్కూల్కి మాత్రం రేపు నుంచి పంపం, మాకు మాకు కొత్త బిల్డింగ్ ఇచ్చే వరకు. మనం ఇప్పుడు గోకవరం మండలం కృష్ణపాలెం గ్రామ పంచాయతీ తాలూకు కొత్తూరు స్కూల్ దగ్గర ఉన్నాం. నా పేరు రౌత్ జోగేశ్వరరావు, నా భార్య శ్రీమతి రౌత్ ఆదిలక్ష్మి కృష్ణపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీ సభ్యులు, అదేవిధంగా
పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా ఉదయం మాకు ఫోన్ చేసి సార్ అక్కడ స్కూల్ పరిస్థితి ఏం బాగాలేదు బిల్డింగ్ అంతా కూడా పెచ్చిపెచ్చిలుగా ఊడిపోయి కింద పడిపోతా ఉంది ఈ వర్షాలకి చాలా ఇబ్బందిగా ఉంది పిల్లల తల్లిదండ్రులందరూ వచ్చి ఈ స్కూల్కి మా పిల్లల్ని పంపించడం కొంచెం కష్టంగా ఉంది మాకు భయంగా ఉంది దయచేసి దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది వెంటనే స్పందించి మేము మా పంచాయతీ అధికారుల్ని గ్రామ పెద్దల్ని కూడా తీసుకుని ప్రస్తుతం ఈ స్కూల్ దగ్గర రావడం జరిగింది అయితే ఈ స్కూల్ గురించి గతంలోనే మన జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అనంతపురం వైసీపీ ప్రభుత్వం వ్యాపార మోటార్లకు మీటర్లు బిగించి రైతు మేడకు ఉరితాడు వేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ ఘాటుగా విమర్శించారు వ్యాపార మోటార్లకు మీటర్లు బిగించడానికి వ్యతిరేకిస్తూ అనంతపురం నగరంలోని ఎస్సీ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు వ్యాపార మోటార్లకు మీటర్లు బిగించాలని విడుదల చేసిన జీవో 22 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాప్తాడు మండలం గొంతిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన మీటర్లను వెంటనే తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు భూగర్భ జలాలు తక్కువగా ఉన్న అనంతపురం జిల్లాలో వ్యవసాయ మోటార్లపైనే రైతన్నులు జీవనాధారం పంటలు సాగు చేస్తున్నారని అన్నారు అలాంటి జిల్లాలో మీటర్లు బిగించి అన్నదాతల మెడకు ఉరితాడు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీటర్లను తొలగించకపోతే ఉద్యమాలు ఉధృతం చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేస్తామని హెచ్చరించారు జిల్లాలో వ్యవసాయానికి తీవ్రమైనటువంటి భారాలు వేసేటువంటి మీటర్ల తొలగింపు ఆపాలని చెప్పి ఎస్సీ గారి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్నటువంటి లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఈరోజు జిల్లాలో ఫలవంతాన రైతుల అభిప్రాయాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా పోలీసులు ఉపయోగించి గొందిరెడ్డిపల్లి గ్రామంలో 52 విద్యుత్ మీటర్లను కనెక్ట్ చేశారు ఈ రోజు ప్రభుత్వం ఓవైపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విద్యుత్ వ్యవసాయ మీటర్లను ఆపేశాం అని బహిరంగంగా రాతపూర్వకంగా ప్రకటించినప్పటికీ రాజును మించిన రాజభక్తితో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు విద్యుత్ మీటర్లను కొనసాగించడానికి నిర్ణయించుకుంది ఒకవైపు రైతుల గురించి రైతుల సంక్షేమం గురించి నిన్న ప్లీనరీ సమావేశాల్లో చాలా గంభీరంగా మాట్లాడారు కానీ ఆచరణలో రైతుల మెడకు ఉరితాళ్ల లాంటి విద్యుత్ మీటర్లు ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారు జిల్లాలో ఇవి సుమారుగా కొన్ని వేల లక్షల కుటుంబాలకు సంబంధించిన రైతుల జీవితాలతో ముడిపడింది ఇక్కడ నికర భూగర్భ జలాలు లేవు అదేవిధంగా సాగునీటి వనరులు లేని ఇట్లాంటి జిల్లాలో ఉన్నటువంటి కొద్ది పొలంలో 1 నుంచి 5 బోర్లకు పైగా వేసుకొని ఉన్న బోర్లన్నిటి కూడా ఈరోజు మీటర్లు బిగించేటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు గొందిరెడ్డిపల్లిలో మేము చూసాం నాగేంద్రమ్మ అనేటువంటి ఓ పేద రైతు కుటుంబానికి 2.5 ఎకరాల్లో 2 బోర్లు ఉన్నాయి 2 బోర్లకు 2 మీటర్లు బిగించినారు ఇప్పుడు చెప్తుంది ప్రభుత్వం ఈ మీటర్లు బిగించినప్పటికీ బిల్లు మేమే కడతామని మరి మీరే బిల్లు కడుతున్నప్పుడు మీటర్లు ఎందుకు అంటే మీటర్ల బిగింపు అనేది తాత్కాలికంగా బిల్లు కట్టినప్పటికీ ప్రభుత్వం అంతిమంగా ఇది ప్రజల నెత్తిన ఉరితాళ లాంటిదే అందుకనే రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ రైతులు బెదిరింపులకు పాల్పడి ఎలక్ట్రిసిటీ అధికారులు ఈ మీటర్లు బిగిస్తున్నారు మేము ఎస్సీ గారిని కోరుతున్నాం తక్షణం ఈ విద్యుత్ మీటర్ల తొలగింపు ఆపాలి మీటర్ల బిగింపు ఆపాలి రోటరీ క్లబ్ శ్రీకాకుళం ఇన్సులేషన్ ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్ల ఓపిలేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ అందిస్తున్న అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు పట్టణంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కలిసి చేస్తామని తెలిపారు కార్యక్రమానికి ఇన్సులేషన్ ఆఫీసర్ రోటరీ జిల్లా 3020 పూర్వ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ రోటరీ క్లబ్ శ్రీకాకుళం నూతన కార్యవర్గం చే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రోటరీ ప్రతినిధులు మరింత సేవాభావంతో పనిచేయాలని అన్నారు రోటేరియన్ అన్నపు సత్యనారాయణ అధ్యక్షుడిగా రోటేరియన్ బరాటం శ్రీనివాసరావు కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా రోటేరియన్ డాక్టర్ వై గీత శ్రీకాంత్ మరియు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ ఏడాది రోటరీ సందేశం ఇమేజ్ రోటరీ గురించి విస్తృత ప్రచారం చేయడం ద్వారా రోటరీ ఇంటర్నేషనల్ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోయి మరింత మందిని సభ్యులుగా చేయటకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు నా ఫస్ట్ పోస్టింగ్ పుంగలు అని చెప్పేసి చిత్తూరు జిల్లాలో అక్కడ ఆ మున్సిపాలిటీ కౌన్సిల్ వరకు త్యాగరాజు అని చెప్పేసి డాక్యుమెంటరీ రైటర్ ఆ ఇయర్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అన్నమాట వారు ఒకసారి ఇన్స్పిరేషన్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు గెస్ట్గా అక్కడ చూసి నేను కూడా మెంబర్ చేయను ఆ తర్వాత నేను పనిచేసినటువంటి దాదాపు అన్ని ప్లేసెస్లో కూడా
స్థానిక క్లబ్స్ తో కలిపి చాలా కార్యక్రమాలు చేశాం. ఆ అనుబంధం చెప్పే ముందు కొత్త వాళ్ళు మెంబర్స్ ఉన్నారు. ఒకసారి రోటరీ ఇంటర్నేషనల్ గురించి రెండు మాటలు. మనం ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు చేయలేనటువంటి కార్యక్రమాలు కూడా ఇందాక మేడం గీతా శ్రీకాంత్ గారు ఇంట్రొడక్టరీ రిమార్క్స్ చెప్పారు. హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ పీస్ కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ అలాగే మరణం జిల్లాకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి కానీ ఒకటి కాదు వీటి గురించి మనము ఈరోజు మాట్లాడుతున్నాం. కానీ వందేళ్ల క్రితమే రోడ్డు క్లబ్ మాఫ్లెస్గా చేయడం జరిగింది. సరిగ్గా 115 సంవత్సరాల క్రితం ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి బాల్ హారిస్ అటార్నీ అన్నమాట. ఆయన యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో మీరు పేరు వింటారు యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అని చెప్పేసి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కేంద్రంలో సోమవారం ఉదయం 5 గంటల నుంచే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా పాలకొండ నగర పంచాయతీ కార్మికులంతా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి దుర్గగుడి జంక్షన్ మీదుగా పోస్ట్ ఆఫీస్ రోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ అధ్యక్ష కార్యదర్శి పడాల భాస్కర్రావు, చింతల సంజీవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలానే సమ్మె సందర్భంగా వచ్చే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమ్మె జయప్రదం చేయాలి. వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కార్మికులకు సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. సమ్మె చేస్తున్న నేపథ్యంలో కాశీబుగ్గ పాత బస్టాండ్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వలనే ఈ సమ్మె చేయాల్సి వచ్చిందని అన్నారు. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ఇస్తున్న హెల్త్ అలవెన్స్ కూడా తగ్గించడం వంటి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం అర్థమవుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ మురుగన్, ఎం రవి, ఎస్ రమేష్, దివాకర్, ప్రకాష్ ముఖి, శకుంతల, సీతమ్మ, కూర్మారావు, తిరుపతిరావు, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కార్మికులకు సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్ఐసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, విశాఖపట్నం ఎల్ఐసి నాయకుల వెల్లడి. లోటరీ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంసనీయం, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఓబలే స్పష్టం. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దృఢం చేస్తామన్న సిఐటియు నాయకులు.
వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ పుట్టినరోజు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఇస్ వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.